జగన్ ప్రభుత్వం బాగానే ఉందయ్యా. అది ముఖ్యంగా అన్నిటికన్నా పిల్లలకి వేసాడు అమ్మఒడి కార్యక్రమం అనేది చాలా బాగుంది. అది అందరికి అందుతానే ఉన్నాయి. అందకుండా అందుకుంటాయి, అందకపోతే మళ్ళీ పెట్టుకోమంటున్నాడుగా, అందరికి ఇస్తున్నాడుగా. బాగానే ఉంది, ఈసారి కూడా వస్తుందని అనుకుంటున్నాం. బాగానే చేస్తున్నాడు. వారంటీలు కూడా బాగానే ఉంది. వాళ్ళు ఇంట్లోకి వచ్చి చేయటం, ఎంక్వైరీ చేయటం, మనం ఏదైనా పేపర్లు మనకు కావాలన్న చెప్పటాలు చేయటాలు బాగానే ఉంది. అందరికి అందుతాయని అనుకుంటున్నాము. అందకుండా ఉంటే ఎందుకు పెడతాడు ఇదంతా? అందుతాయి. ఇల్లు లేని వాళ్ళకంటే ఉన్న వాళ్ళకంటే ఇప్పుడు అది మరి మనకు తెలీదు. లేని వాళ్ళనే పెట్టుకుంటున్నా, అందరు లేని వాళ్ళే పెట్టుకుంటున్నారు. మరి ఉన్న వాళ్ళకి పెట్టుకుంటే మరి ఏం అది మనకు తెలీదు. ఉన్న ఇప్పుడు లేని వాళ్ళకనే కదా చెప్తున్నారు. అది ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, లేని వాళ్ళకి వస్తున్నాయి. ఆ గవర్నమెంట్కి కూడా మేము పెట్టాము, రాలేదు. ఇల్లే రాలేదు, మేము ఒక్కసారే పెట్టాము నాన్న. అది మా అబ్బాయి చనిపోయినప్పుడు పెట్టాము, మా కోళ్ళ పేరు మీద పెట్టాము, రాలేదు. 7 లక్షలు ఏమో డబ్బులు, 3.5 లక్షలు కట్టమన్నారు, మేము కట్టలేదు. 25,000 కట్టమన్నారు, ఇంకా కడదాం అనుకునే వాళ్ళకనే మనకు అంత దాకా రాలేదు. లేదు, ఇప్పుడు మాత్రం కన్ఫామ్గా వచ్చింది. అది ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్కి దీనికి డిఫరెన్స్ ఏంటండి? దానికి సంబంధించలేదు, అది మంచిది అంటారు, దీనికి సంబంధించలేదు ఇది మంచిది అంటారు, ఏమవునా కదా. నాకు తెలిసినంతవరకు ఇది కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ముందు మెయిన్ అమ్మఒడి కార్యక్రమం అనేది చాలా బాగుంది పిల్లలకి ఇచ్చే సంస్థకి. అది లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు, కట్టుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. మాట ఎన్నో రకాలు మనకు ఉందా కదా, అది మాత్రం చాలా బాగుంది. మాకు రాదు, నాకు రాదు, నాకు 40 60 రావాలంట, 58 నాకు రాల. తాతగారికి వస్తుంది. బాగానే ఉందండి. ఇప్పుడు బాగానే వస్తున్నారు ఈ వాలంటీర్లు, ఏదన్నా చెప్పేసి వెళ్తున్నారు. ఇప్పుడు పర్వాలే, బాగానే చేస్తున్నారు వాలంటీర్లు కూడా. ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయి, అందుతున్నాయండి. ప్రతి ఒక్క విషయం చెప్తున్నారా వాలంటీర్లు? ఫోన్ చేసి చెప్తారు, ఇంటికి వచ్చాయని చెప్తారు. బాగానే అర్హులైన వాళ్ళకు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా? అందరికి ఇస్తున్నారండి, పేరు పేరున చెప్పుకుంటాను, అందరికీ ఇస్తున్నారు. ఇప్పుడు ఇళ్ల పట్టాలు వచ్చాయండి మీకు? పేరు వచ్చిందని చెప్పారు, వచ్చాం. ఎన్ని సెంట్ ఇస్తున్నారండి? ఒక సెంటో ఏమో తెలియదండి. సెంటున్నారా? మా అబ్బాయి చెప్తున్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.